हेलो एवरीवन, वेलकम टू वेनियन रेसिपीज। ఈ రోజు వీడియోలో నేను బెల్లం మరియు పల్లీలతో కలిపి హెల్తీగా లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను। దానికోసం ఇక్కడ నేను 2 కప్స్ పల్లీలను తీసుకున్నాను। వీటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి। పల్లీలని ఎక్కువగా వేయించుకునే అవసరం లేదండి, అవి లైట్గా వేగితే సరిపోతుంది। ఎక్కువగా వేగి ఒకవేళ మాడిపోతే గనుక టేస్ట్ బాగుండదు, అందుకోసమే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోండి। పల్లీలు ఇలా లైట్గా వేగిన తర్వాత వాటికున్న పొట్టుని ఇలా చేతితో నలుపుతూ మొత్తం తీసేసుకోవాలి। పొట్టు తీయకుండా కూడా లడ్డూలని చేసుకోవచ్చండి, అది మీ ఇష్టం। ఇలా పొట్టు తీసుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సర్ జార్లోకి వేసి గ్రైండ్ చేసుకోవాలి। ఇక్కడ నేను తీసింది పూర్తిగా పొట్టు తీయలేదండి, కొన్ని పొట్టు తీసినవి ఉన్నాయి, కొన్ని తీయని ఉన్నాయి। ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం 5 ఇలాయచీలను వేసుకోవాలి। ఇప్పుడు ఆ పల్లీలని మనం ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి। మిక్సీ పట్టుకున్న పల్లీ మిశ్రమాన్ని ఇలా ఒక వెడల్పుగా ఉండే పాత్రలోకి తీసుకొని పెట్టుకోవాలి। మనం ఈ లడ్డూని హెల్తీ లడ్డూ అంటున్నాం కాబట్టి దీంట్లోకి మనం బెల్లంని తీసుకుందాం। 2 కప్స్ పల్లీలకి ఇక్కడ నేను 1.5 కప్ బెల్లంని తీసుకుంటున్నాను। ఈ బెల్లంని నేను ముందే తురుముకొని పెట్టుకున్నాను। ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పల్లీ మిశ్రమంలో ఈ బెల్లం తురుముని కలుపుకోవాలి। బెల్లం తురుముకున్న తర్వాత అది ముద్దగా ఉంటుంది కదండి, దాన్ని ఇప్పుడు ఈ పల్లీ మిశ్రమంలో వేసి మన చేతితో ఇలా నలుపుతూ చక్కగా అంతా మిక్స్ చేసుకోవాలి। ఈ లడ్డు మిశ్రమంలో మనం నెయ్యి ఏమీ వాడట్లేదండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా హెల్తీ లడ్డు మనం ఇక్కడ చేస్తున్నాం। ఈ లడ్డూని రోజుకి ఒకటి తిన్నా ఎంతో మంచిది। పల్లీ మిశ్రమంలో బెల్లం తురుము ఇలా ఈ విధంగా చక్కగా కలిసిపోవాలి। ఇలా పూర్తిగా కలిసిపోయిన తర్వాత మనం చేతులకి నెయ్యి కానీ నూనె కానీ అంటించుకునే అవసరం లేదండి, లడ్డూని ఈజీగా చుట్టేసుకోవచ్చు, చాలా సులభంగా అవుతుంది। ఇలా గుండ్రంగా వీడియోలో చూపించినట్టు బాల్ ఆకారంలో మీకు నచ్చిన సైజులో లడ్డూలని చేసుకోండి। ఇక్కడ నేను ఈ సైజులో చేశాను। అంతే అండి, కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో ఇలా హెల్తీ లడ్డూని మనం ఈజీగా చేసుకోవచ్చు। ఇలా మీకు అలాగే మీ ఇంట్లో వారికి ఎంతో బలాన్ని ఇచ్చే ఈ లడ్డూ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి। మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి, ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।